मेडल जिला कांग्रेस पार्टी अध्यक्ष कून श्रीशैलम गौड पील मेरे को पेंचिन विद्युत धरण तग्गिंचालनी सबस्टेशन दग्गर एईको गुब्बल लक्ष्मीनारायण विनतिपत्रं समर्पिंचारु। कोविड-19 कारणंगा मन राष्ट्रंलो गत 3 नेलल कालंलो अन्नी कार्यकलापालु निलिचिपोयायनि व्यापारालु लेक पनुलु लेक अन्नी स्तंभिंचिपोयि निरुपेदलकु तिनडानिकि तिंडि दोरकनि परिस्थिति उंदनि चिरु व्यापारालु रोजुवारी कूलीलु सामान्य प्रजलु आर्थिक परिस्थिति पूर्तिगा दिगजारिपोयिंदन्नारु। बतकड़मे कष्टंगा उन्न ई समयंलो 3 नेलल करंट बिल्लुलो ओकेसारि प्रजल मीद मोपि बिल्लु कट्टंडि लेकपोते करंट कट चेस्तामनडंतो प्रजलु दिक्कुतोचन स्थितिलो उन्नारु। ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ పిలుపు మేరకు సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సబ్స్టేషన్ దగ్గర నల్ల బ్యాడ్జీలు జెండాలతో నిరసన తెలిపి స్థానిక ఏయీ శివకు పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని సుభాష్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుబ్బాల లక్ష్మీనారాయణ వినతిపత్రం సమర్పించారు। ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారి పిలుపు మేరకు మా మిత్ర బృందం తోటి పెంచిన విద్యుత్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరపున ఏవైతే సబ్స్టేషన్లు ఉన్నాయో అక్కడ నిరసన తెలిపి అక్కడ ఉన్న ఆఫీసర్లకు వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారికి రాస్తూ ఆ పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది। ముఖ్యంగా కోవిడ్ 19 కారణంగా లాక్డౌన్ విధించారు। ఈ లాక్డౌన్ తో పేద ప్రజలు బతకడమే చాలా కష్టమైన పరిస్థితి। ఈ పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయి పేద ప్రజలు కొన్ని లక్షల మంది వారికి తినడానికి తిండి దొరక పరిస్థితుల్లో ఉన్నారు। ఆ పరిస్థితుల్లో పేద ప్రజలు ఉంటే ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ధరలను పేద ప్రజలు నడ్డి విరిచింది। అంటే ఎట్లా అంటే 10 రూపాయలు రావాల్సిన కరెంట్ బిల్లు 30 రూపాయలు 40 రూపాయలు అంటే ఆ టైప్ లో వేసి పేద ప్రజలకు పంపించి అసలే తినడానికే భారంగా ఉంది। వీరు ఇష్టం వచ్చినట్టు విద్యుత్ బిల్లులను వేసి పంపించడం జరిగింది। ఈ విద్యుత్ బిల్లులను వెంటనే తగ్గించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తూ అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున 3 డిమాండ్లు కూడా ఇవ్వడం జరిగింది। గత ప్రభుత్వంలో నాన్ స్కోపింగ్ విధానంలో ఏదైతే ఉందో ఆ రకంగా వీళ్ళు బిల్లులు తీయాలి అప్పుడు ప్రజలకు ఎటువంటి నష్టం జరగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తరపున విద్యుత్ బిల్లులను తగ్గించాలని డిమాండ్ చేస్తాము।